నమస్తే. ఏపీలో అధికారంలో ఉన్నటువంటి కూటమి నేతల్లో లుకలుకలు మొదలయ్యాయా? రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల నేతల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయంటే అవుననే వినిపిస్తుంది. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో అంటే మూడు పార్టీలు కలిసి పోటీ చేశాయి కాబట్టి కొన్ని స్థానాలను టీడీపీ త్యాగం చేయాల్సి వచ్చింది. అటువంటి ఆ నియోజకవర్గాల్లో మాజీ మంత్రులుగా మాజీ ఎమ్మెల్యేలుగా పనిచేసేటువంటి వాళ్లకు, అదేవిధంగా ముఖ్యంగా బీజేపీ ఎమ్మెల్యేలకు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ ఫైట్ రాష్ట్ర వ్యాప్తంగా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే జనసేనతో మాత్రం టీడీపీ నేతలు ఒక కొన్ని చోట్ల సఖ్యతగా ఉన్నప్పటికీ కొన్ని చోట్ల విభేదాలు కూడా జనసేనకు మధ్య కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే, కర్నూలు జిల్లా విషయానికి వస్తే, కర్నూలు జిల్లా ఆదోని అసెంబ్లీ నియోజకవర్గం పొత్తులో భాగంగా కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు బీజేపీ కేటాయించారు. అది టీడీపీ సీట్ అయినప్పటికీ కూడా బీజేపీ పొత్తులో భాగంగా వాళ్ళు కేటాయించడం జరిగింది. బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి పార్థసారథి, డాక్టర్ పార్థసారథి అక్కడి నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే, కర్నూలు జిల్లా ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అక్కడి నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు. ఆయనే బీజేపీ కూటమిలో అంటే పొత్తులో భాగంగా ఇచ్చినటువంటి సీటు కాబట్టి బీజేపీ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పార్థసారథి గెలుపు కోసం ఆయన కృషి చేశారు. సో ఇప్పుడు తాజాగా నిన్నటి స్వతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో వీరిద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు డైరెక్ట్గానే ఆన్ రికార్డ్ మీడియా ముందే విమర్శలు చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీ నేతలను దగ్గరికి రానివ్వడం లేదు, టీడీపీ నేతలకు ఎటువంటి పనులు చేయడం లేదు, టీడీపీ నేతలకు నామినేట్ పోస్టులు ఇవ్వడం లేదు, ఏ కార్యక్రమాలకు కూడా టీడీపీ నేతలను ఆహ్వానించడం లేదు. అంటే నియోజకవర్గ ఇన్ఛార్జి, టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తనను కూడా ఆహ్వానించడం లేదని కూడా మీనాక్షి నాయుడు స్వయంగా నిన్న మాట్లాడినటువంటి సందర్భం. దానికి బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి నుంచి కూడా కౌంటర్ ఇచ్చారు. మేము ఎవరికి అంటే సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను అందరికీ ప్రియారిటీ ఇస్తున్నానని కూడా ఆయన కౌంటర్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ మీనాక్షి నాయుడు రియాక్ట్ అయ్యారు. తమ పార్టీ కార్యకర్తలకు, తమ పార్టీ నేతలకు ప్రియారిటీ ఇవ్వకుంటే, తమను అవమానిస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదన్న హెచ్చరికలు అనే డైరెక్ట్గానే పంపినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో ఇట్లా కర్నూలు జిల్లా ఆదోని ఒక్కటే కాదు, చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అనేక నియోజకవర్గాల్లో అక్కడ మంత్రులుగా, బీజేపీ నుంచి మంత్రులుగా ఉన్నటువంటి సత్యకుమార్ సంబంధించిన ధర్మవరం నియోజకవర్గం కావచ్చు, ఇతర నియోజకవర్గాల్లో కావచ్చు, బీజేపీ నేతలు, జనసేన నేతల పెత్తనం ఎక్కడైతే, ఎమ్మెల్యేలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ పెత్తనం ఎక్కువవుతుందని కూడా, వాళ్ళ ఆధిపత్యం విషయంలో టీడీపీ నేతలు తర్జనభర్జనలు పడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం విషయానికి వస్తే, పిఠాపురంలో కూడా అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్మ ఎన్నికలకు ముందు కొంత అసంతృప్తిగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పూర్తిగా అక్కడ ఆర్నిశలు ఆయన కష్టపడ్డారు, ఆర్నిశలు ఆయన కృషి చేశారు. ఆయనకు చంద్రబాబు అప్పట్లో ఎమ్మెల్సీ ఇస్తారని కూడా ప్రచారం జరిగింది, ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కూడా కట్టబెడతారని జోరుగా చర్చలు సాగినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఒక బెర్త్ కూడా ఖాళీగా ఉంది, అది ఆయనకే ఆ పదవి ఇస్తారు అని కూడా చర్చ సాగింది. కానీ ఇటీవల పూర్తిగా పిఠాపురం యాక్టివిటీస్ అని అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ప్రతిసారి పిఠాపురం వెళ్ళలేకపోతున్నారు. ఆ యాక్టివిటీస్ అని కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇటీవల వర్మను దూరం పెట్టారు, వర్మను జనసేన నేతలు పెద్దగా లైట్ తీసుకుంటున్నారు అన్న చర్చ కూడా సాగుతుంది. కొద్ది రోజుల క్రితం వర్మకు సంబంధించిన విలేజ్లో టీడీపీ నేత, జనసేన నేతలు ఆయన అంటే వాళ్ళ ఊర్లో దారులకు కూడా తెగబడిన సందర్భం. సో పిఠాపురం విషయం ఇట్లా ఉంటే, ఉత్తరాంధ్రకు సంబంధించి కూడా అక్కడ సీఎం రమేష్ బీజేపీ ఎంపీగా ఉన్నారు. అక్కడ సీఎం రమేష్కు అదేవిధంగా కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలకే పడినటువంటి సందర్భాన్ని చూస్తాం. అయితే సీఎం రమేష్కు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. సో అది విభేదాలు అంటే రోడ్డుకెక్కకపోయినప్పుడు కూడా అంతర్గతంగా ఎమ్మెల్యేలు తమకు తాముగా లోపల ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కూటమి ప్రభుత్వం ఏర్పడి సరిగ్గా మూడు నెలలు కానప్పటికి కూడా కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. ఇక కూటమి నేతల్లో కొంతమంది మంత్రులు కావచ్చు, కూటమి నేతలు చేస్తున్నటువంటి కామెంట్స్
ప్రజల్లో పూర్తిగా కన్ఫ్యూజన్ రేపుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా 3 సిలిండర్ల విషయంలో, ఏడాదికి 3 సిలిండర్లు తాము ఇస్తాము అధికారంలోకి వస్తే అని కూడా మేనిఫెస్టోలో పెట్టారు. చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్, ఇతర నేతలంతా కూడా ఎన్నికల ప్రచారంలో భారీ ఎత్తున పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో అది నమ్మి మహిళా ఓటర్లు ఎక్కువగా మొగ్గు చూపారు అన్నది కూడా ఒక చర్చ. కానీ 3 సిలిండర్ల విషయంలో ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇటీవల ఆ సంబంధిత శాఖ మంత్రి నాదన్ల మనోహర్ మాట్లాడుతూ 3 సిలిండర్ల విషయం ఇప్పుడు ఆలోచన లేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టారు ఆన్ రికార్డుగా ఆయన మాట్లాడిన సందర్భం. సో ఇటువంటి ఈక్వేషన్స్ నేపథ్యంలో కూటమి నేతల్లో భేదాభిప్రాయాలు విభేదాలు ప్రారంభమయ్యాయన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. గతంలో కూడా ఎన్డీఏ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు చివరి మినిట్లో, అంటే 2014 నుంచి 2018 కేంద్రంలో చివరి 6 నెలల్లో ఆయన బయటకు వచ్చారు. సో ఇప్పుడు ఇటువంటి ఏమైనా జరుగుతానన్న అనుమానాలు కూడా ఇప్పటికిప్పుడు జరగకపోయినా కూడా భవిష్యత్తులో, అంటే కూటమిలో ఇలాంటి లుకలుకలు ఇంకా తారాస్థాయికి పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా రాజకీయ విశ్లేషకులు రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చగా చెప్పుకోవచ్చు.